నమస్కారం కార్తీక మాసంలో దీపాలకున్న ప్రాముఖ్యత ఏమిటి కార్తీక మాసంలోనే దీపాలను ఎక్కువగా ఎందుకు వెలిగిస్తారు మరి ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి మనకి అందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణురాలైన లత జంధ్యాల గారు నమస్కారం అండి నమస్తే అండి లతా గారు మనకి కార్తీక మాసం వచ్చిందంటేనే ప్రతిరోజు ఒక పండుగే ఇలాంటి పండుగ వాతావరణం అనేది సంవత్సరం అంతా ఒక ఎత్తు కానీ కార్తీక మాసమే ఒక ఎత్తు ఉంటుంది మరి ఇందులో ప్రతి అంశానికి కూడా ప్రాముఖ్యత ఉంది ప్రాధాన్యత ఉంది విశేషము ఉంది అసలు ముఖ్యంగా దీపారాధన ఈ దీపారాధన అనేది కార్తీక మాసంలోనే ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఆ వెలిగించటంలోని ఆంతర్యం ఏమిటి ఫలితాలు అనేవి ఏమిటి తెలియజేస్తారు అలాగే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో మనం గమనించాల్సింది అసలు కార్తీక మాసంలోనే మనం దీపాలు అనేవి ఎందుకు వెలిగిస్తున్నాం ఆశ్వయుజ మాసంలో మనకు అమావాస్యతోటి మనం దీపావళి జరుపుకుంటున్నాం అంటే మనం ఎలా చేస్తున్నాం ధనత్రయోదశి మొదలుకొని దీపాలు అనేవి పెట్టుకుంటూ వచ్చాం కానీ కార్తీక మాసమే శుద్ధ పాడ్యమి నుంచి మాత్రం తెల్లవారుజామున దీపాలు పెడతాం సాయంత్రం పూట కూడా దీపాలు పెడతాం అయితే అసలు ఈ దీపాలు పెట్టడానికి వెనక ఒక చిన్న కథ కూడా ఉంది ఏంటండి ఈ కథ ఏమిటి అని అంటే ఇది మనకి పద్మపురాణం ఉత్తరాఖండంలో చెప్పారు కథలో బ్రహ్మదేవుడు గురించి శంఖుడు అని చెప్పి ఒక రాక్షసుడు తీవ్ర తపస్సు చేశాడు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే వరం ఇస్తాడు కదా మామూలుగా రాక్షసులు వీళ్ళు తపస్సు చేయటం దేవతలు వరం ఇవ్వటం ఆ తర్వాత వీళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడటం ఇవి మనకి మన పురాణాలలో మనకి కనపడుతున్న విషయం అందుకని ఏంటంటే శంకుడు ఏం చేశాడు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు వరం తెచ్చుకున్నాడు ఏమని వరం తెచ్చుకున్నాడు అనంటే వేదాలన్నీ కూడా తన వశమై ఉండేటట్టుగా వరం తెచ్చుకున్నాడు ఇంకొక వరం ఏమిటి అనంటే బ్రహ్మదేవుడి ఒక బుర్రలోకి వెళ్ళి అంటే ఆయన మెదడులోకి ప్రవేశించి వేదాలన్నీ కూడా ఆయన తస్కరించాడట బ్రహ్మదేవుని మెదడు మెదడులోకి వెళ్ళి ఆయన వేద ఆయన దగ్గర ఉన్న వేద సారాన్నంతా కూడా ఆయన తస్కరించాడట ఇప్పుడు వేదాలు లేకపోతే సృష్టి లేదు లేదు అంతా కూడా మనకి వేదాల మీదే ఆధారపడి ఉన్నాం సరే బ్రహ్మగారు ఏం చేశారంటే ఈయన మానస పుత్రుల్ని తీసుకెళ్లారు ఎక్కడికి వెళ్ళారు వైకుంఠంలో మన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమడిగాడంటే ఇట్లాగా మరి శంకుడు అయితే నా వేదాలన్నీ తస్కరించాడు నాలో ఉన్న ఆ వేద సంపత్తి ఏదైతే ఉందో అదంతా కూడా తీసుకెళ్ళిపోయాడు దీంతో నాకు సృష్టి కార్యం అనేది జరగట్లేదు కాబట్టి నాకు మళ్ళీ నా వేదాలన్నీ కావాలి అని చెప్పాట దీంతో విష్ణుమూర్తి ఏం చేశాడంటే సరే వెళ్ళటం శంకుణ్ణి చంపటం జరిగి ఆ వేదాలన్నీ కూడా తీసుకొని వచ్చాడు ఈ వేదాలన్నీ తీసుకొని వచ్చి మనకి ఈ కార్తీక శుద్ధ పాడ్యమినాడు బ్రహ్మదేవుడికి ఓహో అయితే కార్తీక శుద్ధ పాడ్యమినాడు వేదాలను అందిస్తే కార్తీక శుద్ధ ద్వితీయ నాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి దీపం పెట్టి ఆయన్ని ఇది చేశాడనమాట అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు ఆ దీపం పెట్టి విష్ణుమూర్తిని చాలా వరకు నువ్వు ఈ దీపపు కాంతిలాగా మాలో కూడా ఒక జ్యోతిని వెలిగించావు అని చెప్పి విష్ణుమూర్తికి ఆయన సంకేతంగా ఆ దీపాన్ని వెలిగించాడట అందుకని అప్పటి నుంచి మనము ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోవటం అనేది మొదలుపెట్టాం అంటే వేదకాలం నుంచి ఉంది వేదకాలం నుంచే మనకి పద్మపురాణంలో దీని గురించిన ప్రస్తావన ఉంది అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అని అంటే మరి దీపాలు పెడుతున్నాం తర్వాత దీపాలు పెట్టేటప్పుడు మనకి ఎన్నో విషయాల గురించి ఆలోచన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ ఈ మాసం అంతా కూడా మనం దీపాలు పెట్టడం దీంతో మొదలుపెట్టుకొస్తే కొన్ని చోట్ల ఏ రకంగా ఉంటుంది అనంటే మనకి ఆశ్వీజ మాసంలో మనకి దశమి అయిపోయిన తర్వాత అంటే అయితే ఇక్కడ విషయం ఏమిటి అని అంటే మనకి దీపాలు అనేవి మనం కార్తీక మాసంలో శుద్ధి పాడ్యమి నుంచి మొదలు మనకి ఉత్తర భారతదేశానికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ మనకి ఆశ్వీజ మాసంలోనే శుద్ధ ఏకాదశి నుంచి దీపాలు పెట్టడం మొదలు పెడతారు పెట్టి ఎప్పటి వరకు పెడతారు కార్తీక పౌర్ణమి వరకు తీసుకొస్తారు లేదా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ శుద్ధ ద్వాదశి వరకు కూడా తీసుకొస్తారు కాబట్టి ఏంటంటే దీపాలు మనం వచ్చేటప్పటికి ఏం చేస్తాము అనంటే అంటే కార్తీక శుద్ధ పాడ్యం నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు దీపాలు పెడతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం దీపం అనేది ఎందుకు పెడుతున్నాము అసలు దీపం అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది కాబట్టి దీపం అంటే ఏమిటి అంటే దీపంలో ఉన్న కాంతి పరమశివుడు లేదా పరమేశ్వరుడు భగవంతుడు దీన్ని ఎలా అన్నా మనం భావించవచ్చు అలాగే ఈ దీపపు కాంతిని మనం పరంజ్యోతి స్వరూపంగా భావిస్తూ ఉంటాం అంటే ఏంటి అన్న ఆలోచన వస్తుంటుంది మనకి అంటే ఏంటి అనంటే మనము సాధారణంగా అందరం కూడా భక్తులమే అందరము భగవతారాధన చేసేవాళ్ళమే కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే వారికి అసలు ఒక స్వరూపం అనేది అక్కర్లేదు భగవంతుని ధ్యానంలో లీనమైపోయి వాళ్ళు మైమరిచిపోయి ఉంటారన్నమాట వాళ్ళకి ఎలానో భగవంతుని అవసరం లేదు అంటే వాళ్ళకు ఒక రూపం కానీ ఒక స్పష్టమైన రూపం అనేది వాళ్ళకి అక్కర్లేదు కానీ మనలాంటి వాళ్ళు ఉంటారు మనకేంటంటే మనకి అనేక వ్యాపకాలు ఉంటాయి అనేక వ్యాపకాలు ఉన్న కారణంగా మనం భగవంతుని మీద శ్రద్ధ పెట్టలేం అంటే ఏంటి మనం చేస్తున్న పూజ మీద కానీ మన ఆలోచనలో కానీ దేనిలోనైనా సరే మనము ధ్యాస పెట్టలేము మనకి ధ్యాస పెరగాలి అని అంటే మన ముందర ఒక ఆకారం ఉండాలి ఆ ఆకారం ఏదైనా అందుకనే మన చిత్రపటాలు భగవంతుని పటాలు పెట్టుకుంటూ ఉంటాం మూర్తులు పెట్టుకుంటూ ఉంటాం అయితే ఈ మూర్తులు ఈ చిత్రపటాలు భగవంతుని చిత్రపటాల కంటే కూడా భగవంతుడు అనేవాడు జ్యోతి స్వరూపంగా మన ముందరే ఉన్నాడు గనక మనము ఈ జ్యోతిని ఆరాధిస్తూ ఉంటాం అందుకని ఏంటంటే మీరు గమనించారంటే ఇక్కడ ఈ జ్యోతి స్వరూపంగానే మనకి లక్ష్మీదేవి కొలువైందని చెప్తారు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ జ్యోతిలోనే కొలువైందని చెప్తూ ఉంటారు అందుకని ఏంటంటే ఎలా అయితే సూర్యుడు చంద్రుడు ఇవి రెండూ కూడా మనకి వెలుగునిచ్చేవి అయితే ఈ వెలుగు కంటే కూడా ఎక్కువ వెలుగు ఎవరిస్తాడు అనంటే ఆ పరం జ్యోతిస్తాడు అంటే ఆ భగవంతుడిస్తాడు కాబట్టి ఆ భగవంతుని జ్యోతి ముందర మనము ప్రణమిల్లుతున్నామని లేకపోతే ఆ జ్యోతి మనకి మార్గదర్శంగా ఉంటుందని భావిస్తూ మనం దీపం అనేది పెడుతూ ఉంటాం ఎంత చక్కగా చెప్పారండి అంటే మనకి వేదకాలం నుంచి కూడా దీపం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత అందులోని ఆంతర్యం ఆ విశిష్టత అన్నీ కూడా చాలా ముందుగానే మనందరికీ తెలియదు అంటే బ్రహ్మదేవుని దగ్గర నుంచి ఇది మొదలైంది అంటారు మరి ఈ దీపం వెలిగించడం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అవి కూడా తెలియజేస్తారు ఇప్పుడు మనం దీపం వెలిగించాలి అని అనుకున్నాం దీపాన్ని వెలిగించిన తర్వాత మనకి ఫలితాలని మనం ఆశిస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనకి దీపం ఒక ఫలితం ఏమిటి అని గనక చూస్తే మామూలుగా మనకి ఈ కార్తీక మాసంలో దేమని చెప్పి దీపం వెలిగిస్తూ ఉంటాం మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోవాలి అని చెప్పి భావనతోటి చేస్తూ ఇందులో రెండు మూడు తీసుకోవాలి ఒకటో విషయం ఏమిటి అనంటే మనకి ఈ దక్షిణాయనం అంతా కూడా పితృదేవతలు ఉండే కాలం అయితే ఈ పితృదేవతలు ఉండే కాలంలో మనం వాళ్ళకి దీపాలు వెలిగించటం వలన వాళ్ళకి మనం దారి చూపించిన వాళ్ళం అవుతాం అంటే ఏమిటి దక్షిణాయనం నుంచి మనం ఉత్తరాయణం వైపు వెళ్ళిపోతున్నాం అంటే ఏంటి పితృదేవతల కాలం అయిపోయి అంటే వాళ్ళు వాళ్ళ పితృ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోతున్నారు అని అర్థం అక్కడ అందుకని ఈ పితృదేవతలు ఎవరైతే వెళ్తున్నారో వారికి దారి చూపించడం కోసం అని చెప్పి ఒక రకంగా మనం దీపాలు వెలిగిస్తాం రెండో విషయం ఏమిటి అని అంటే ఇక్కడ కొంచెం సైంటిఫిక్గా కూడా మనం ఆలోచించాలి ఏమిటి అని అంటే మనకి చలికాలం పెరుగుతున్న కొద్దీ వేడి తగ్గిపోతూ ఉంటుంది అవునా రాత్రులు ఎక్కువ అవుతూ ఉంటాయి పగళ్ళు తగ్గిపోతూ ఉంటాయి అయితే ఇలాంటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మనం తిన్న ఆహారము మనకి అరగడానికి టైం పడుతూ ఉంటుంది అలాగే మనకి కొంత బద్ధకం అనేది కూడా వస్తూ ఉంటుంది చీకటి ఎక్కువగా ఉంటుంది బద్ధకం ఎక్కువ వస్తూ ఉంటుంది అలాగే మనలో ఒక మూమెంట్ అనేది కూడా తగ్గుతుంది ఇప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఇలాంటి చలికాలంలోనే మనం చాలా వరకు చాలా మంది అనారోగ్యం పాలయ్యారు అని కూడా వింటూ ఉంటాం ఏది ఏదో ఒక అనారోగ్యం వచ్చిందనో హార్ట్ అటాక్స్ వచ్చాయనో ఇలా రకరకాలుగా కూడా సీజన్ సీజన్ మారటం వల్ల దీనికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల వాళ్ళు అనుకోండి మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళు కూడా మాకు చలికాలం వచ్చేటప్పటికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యాయి అంటారు అవునండి అంటే ఏంటి శరీరం అంతా కూడా ఒక రకంగా కొంచెం దగ్గరగా అవుతుంటు కుంచుకుపోతూ ఉంటుంది అలాగే మన శరీరంలోని రక్తనాణాలు కూడా కుంచుకుపోతూ ఉంటాయి వలన మనకి ఎప్పుడైనా సరే ఈ హార్ట్ అటాక్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అసలు మెయిన్ విషయం ఏమిటి అని అంటే ఈ దీపం అనే దానిలో మనం వేసే ఒత్తి దాంతో పాటుగా మనం వాడే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇది వెలిగించటం వలన దీనిలో వచ్చే పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగ మనకి ఎంతో మంచిది అనమాట ఆరోగ్యానికి మంచిది అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అని అంటే దీనికి కూడా ఒక చిన్న విషయం కనపడుతుంది ఇప్పుడు మనకి హృదయం అనేది ఉంది కదా మన హార్ట్ అంటాం దీని కింద మనకి హృదయపు నాడి అనేది ఒకటి మనం గమనించము కానీ నాడులు అనేకము మనకి శరీరంలో అందులో హృదయపు నాడి అని ఒకటి ఉంది దీనికి అధిదేవత ఎవరు అని అంటే యముడు ఆయనకి ఇష్టమైనది ఏమిటి నువ్వుల నూనె అందుకని ఎవరైతే నువ్వుల నూనె తోటి దీపారాధన చేసి ఆ దీపపు ఒక ఆ వాసన ఏదైతే ఉంటుందో ఆ కాలుతున్న వాసన ఏదైతే ఉంటుందో అప్పుడు అది పీలిస్తే గనక వాళ్ళకి ఎటువంటి హృదయపు అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోతుంది అలాగే ఆయన చేతుల్లోనే ఉంది కదా మనం జీవించటం కానీ మరణించటం కానీ కాబట్టి ఎవరైతే అలాంటి దీపాలు వెలిగిస్తూ ఉంటాడో వాళ్ళని ఏం చేస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు అపమృత్యు బాధల నుంచి తొలగిస్తాడు కాబట్టి దీపం పెట్టడంలో అదొక రెండొక అర్థం మూడో అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ భూతదయ అనేది చేయాలి భూతదవి చేయటం అంటే ఏమిటండి అని కూడా అడుగుతూ ఉంటారు సాధారణంగా మనం చెప్తూ ఉంటాం పరిహారాలలో జంతువులకు అన్నం పెట్టండి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయండి అని కానీ మీరు గమనించండి మనకి మనతో పాటు ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా అవి ఎటువంటి భగవత్ అనుగ్రహం కోసం ఏ పని చెయ్యో అలాంటి వాటి కోసం మీరు దీపం అనేది పెడితే ఆ దీపపు కాంతిలో గనక అవి తిరుగుతూ ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం వాళ్ళకు కూడా కలిగినట్టే కదా అవునా ఈ విధంగా ఈ విధంగా భగవంతుడు ఎందుకంటే మనం దీపంలో ఏం చూస్తున్నాం పరంజ్యోతిని చూస్తున్నాం అంటే భగవంతుడిని చూస్తున్నాం కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం వాటికి కూడా కలుగుతుంది కాబట్టి వాటికి కూడా కలిగినప్పుడు వాటికి కూడా జన్మరాహిత్యం అంటే ఆ జన్మ నుంచి ఇంకొక జన్మలోకి వెళ్లేందుకు ముక్తి అనేది లభించేందుకు అవకాశాలు ఉంటాయి లత గారు చక్కగా పురాణ గాథల్లో అసలు ఏముందో ఆ జ్యోతికి ఉన్న విలువేంటో ఆ జ్యోతిని వెలిగించటంలోని ఆంతర్యం ఏంటో అర్థం ఏంటో పరమార్థం ఏంటో ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి అందులో ఈ కార్తీక మాసంలో అందరికీ కూడా పుణ్య ఫలాలు దక్కాలని కోరుకుందాం మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి ఇదండి కార్తీక మాసంలోని దీపారాధన చేయడంలోని మంచి ఏమిటి ఆరోగ్య ప్రదాయంగా ఏం చేస్తారు ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా లతా గారు ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ ఆధ్యాత్మిక విషయాలతో కూడిన వీడియోలతో ముందు ఉంటాం నమస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు